ఎల్లుండి అంకురార్పణ ఘట్టంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుంది నాలుగో తేదీ నుంచి కూడా పన్నెండవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు తొమ్మిది రోజుల్లో స్వామివారు పదహారు వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమినున్నారు ఇక బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్నటువంటి నేపథ్యంలో తిరు టిటిడి దేవస్థానం ఏ విధమైనటువంటి ఏర్పాటు చేస్తుంది వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు టీటీడీఓ శ్యామలరావు గారు ఉన్నారు వారిని అడిగి మరియు వివరాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి టీటీడీకి సంబంధించి బ్రహ్మోత్సవాల నిర్వహణ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పన్నెండు దాకా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము వీటిల్లో అక్టోబర్ ఎనిమిదో తారీఖు గరుడోత్సవ సేవ అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు చాలా ఎక్కువ మంది వస్తారు మిగిలిన రోజుల్లో కూడా ఎక్కువ మంది భక్తులు బ్రహ్మోత్సవాల్లో ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళ వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసాం ఈ ఏర్పాట్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి ఎవరు వచ్చినా సరే వారికి దర్శనం అనేది సంతృప్తికరంగా జరగాలి అలాగే వాహన సేవలు చూద్దామని వెళ్ళే వాళ్ళకి కూడా బాగా వాళ్ళకి కూడా సంతృప్తికరంగా అక్కడ ఉండేలాగా అక్కడ దర్శనం జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నాము అన్ని రకాల ఏర్పాట్లు కూడా రవాణా సౌకర్యం దగ్గర నుంచి అన్న ప్రసాదాలు సెక్యూరిటీ అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పటిదాకా సార్ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వాహన సేవలు తిలకించడం ఒక భాగం అయితే శ్రీవారిని దర్శించుకునేది మరో పెద్ద కార్యక్రమం ఉంటుంది ఈ నేపథ్యంలో అంటే పెరటాసి సంబంధించి మూడు నాలుగు శనివారాలు కూడా బ్రహ్మోత్సవాల సమయంలోనే వస్తున్న నేపథ్యంలో తమిళ భక్తుల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది దర్శనాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాటు చేస్తారు దర్శనాల కోసం చాలా ఎక్కువ మంది వస్తారు ఈ బ్రహ్మోత్సవాల్లో అందుకనే ఆధ్యత సేవల్ని రద్దు చేయడం జరిగింది అలాగే విఈపి బ్రేక్ దర్శనాలు కూడా చాలా తగ్గించేసి సెల్ఫ్ ప్రోటోకాల్ మాత్రమే పెట్టడం జరిగింది అది కూడా గరుడోత్సవ రోజు సెల్ఫ్ ప్రోటోకాల్ కూడా ఉండదు అందరికీ కూడా సామాన్య భక్తులకి మాత్రమే ఆ రోజు ప్రవేశము ఎస్ఈడి టోకెన్లు ఒక లక్ష ముప్పై రెండు వేల టోకెన్లు బ్రహ్మోత్సవాల కోసం ఇవ్వడం జరిగింది అలాగే సర్వదర్శనం టోకెన్లు ఇరవై నాలుగు వేల మందికి సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేక దర్శనాలు కూడా ఈ రోజుల్లో క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ విధంగా ఎక్కువ మంది భక్తులకి దర్శనాలు చేసుకోవడానికి అరేంజ్మెంట్ చేయడం జరిగింది అలాగే ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి క్యూ నైన్లో కానీ లేకపోతే క్యూ కాంప్లెక్స్ వైకుంఠం కాంప్లెక్స్లో కానీ వెయిటింగ్ ఉంటుంది కాబట్టి ఆ వెయిటింగ్ టైంలో కూడా వాళ్ళకి అన్నప్రసాదాలు తాగునీరు అలాగే పాలు చిన్నపిల్లలకి ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందండి భక్తులకు స్వామి దర్శనం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో లడ్డూ ప్రసాదాలకు సంబంధించి తయారీ రోజు ఎన్ని లక్షలు నిర్వహించబోతున్నారు బఫర్ స్టాక్ వంటివి ఎంత శాతం పెట్టబో ఇటీవల కాలంలో లడ్డూ ప్రసాదాలకి బాగా డిమాండ్ పెరిగింది సో మూడున్నర లక్షలు యావరేజ్గా రోజు మనము అవైలబుల్గా పెడుతున్నాము లడ్డూ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్ ద్వారా కానీ బ్రహ్మోత్సవాలకి ఏడు లక్షల స్టాకు మనము పెట్టుకుంటున్నాము బఫర్ స్టాక్ కింద పెట్టుకుంటున్నాము అలాగే లడ్డూ కౌంటర్లు కూడా నార్మల్గా యాభై నాలుగు కౌంటర్లు ఆపరేట్ చేస్తే ఈ బ్రహ్మోత్సవాల కోసం ఇంకొక పదకొండు కౌంటర్లు పెట్టి మొత్తం అరవై ఐదు కౌంటర్ల ద్వారా లడ్డూల డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నామండి సార్ మాడవీధుల్లో వేచి ఉన్నటువంటి భక్తులకు అక్కడ ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు మొదలుకొని అన్న ప్రసాద సౌకర్యాల కల్పన అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఈ ఏడాది ఎలాంటి ప్రత్యేకతలు ఉండిపోతున్నాయి మాడవీధుల్లో గరుడోత్సవాలకు సంబంధించి మళ్ళీ వేరేగా మాట్లాడదాము మాడవీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏవైతే వాహనాల ముందు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ కూడా ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి టీమ్స్ వస్తున్నాయి నూట ఇరవై బృందాలు వస్తున్నారు ఈ బృందాలన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు సో వీటికి ఏర్పాట్లు చేయడం జరిగింది ట్రాఫిక్ సమస్య తిరుమలలో ప్రధానమైనటువంటి సమస్య ఏ విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేయబోతుంది పార్కింగ్ కోసం సుమారుగా మూడు వేల ఎనిమిది వందల వెహికల్స్ పెట్టడానికి పార్కింగ్ లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో పైకి వచ్చే నాలుగు ఫోర్ వీలర్స్ అన్నిటి కూడా ఆ పార్కింగ్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది అలాగే కింద కూడా అంటే తిరుపతిలోనే పార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి పైకి రావడానికి మూడు వేల ట్రిప్స్ వేయడానికి ఆర్ ఏపీఎస్ఆర్టీసీతో కూడా మాట్లాడి వాళ్ళు నాలుగు వందల పదకొండు వెహికల్స్ పెట్టుకొని నాలుగు వేల ట్రిప్స్ వేస్తారు మూడు వేల ట్రిప్స్ బ్రహ్మోత్సవాల టైంలో వేస్తారు అంటే గరుడ సేవ రోజు ప్రత్యేకంగా మూడు వేలు అదర్వైజ్ రెండు వేల ట్రిప్స్ వేస్తారు అక్కడ ఐదు హోల్డింగ్ పాయింట్స్ పెట్టుకోవడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు చేశాడు బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు సీఎం సమర్పించడం అనుమాయితీ ఈ ఏడాది ఆ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు నాలుగో తారీఖున పట్టు వస్త్రాలని సమర్పించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నాము ఫైనలైజ్ అయిన తర్వాత రేపు వెళ్ళి మీ అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలో ఎంతమంది భక్తులు ప్రత్యక్షంగా స్వామివారి వాహన సేవను తొలగించే అవకాశం ఉంది మాడవీధుల్లో గ్యాలరీల్లో రెండు లక్షల మంది ఉండడానికి అవకాశం ఉంది కాకపోతే గరుడోత్సవ సేవ రోజు మూడున్నర లక్షల దాకా వస్తారని చెప్పేసి ఒక అంచనా ఉంది దాని ప్రకారం గ్యాలరీలో కూర్చునే వాళ్ళకే కాకుండా సైడ్ నుంచి ఎంట్రీ గేట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి అక్కడ కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఫర్ ఎగ్జాంపుల్ సుభదమ్ సైడ్ నుంచి కానీ లేకపోతే సౌత్ వెస్ట్ గేట్ నుంచి కానీ నార్త్ వెస్ట్ గేట్ కానీ నార్త్ ఈస్ట్ గేట్ కానీ ఈ విధంగా అక్కడ కూడా క్యూ లైన్స్ లాగా ఫామ్ చేసి అక్కడ కూడా వెయిటింగ్ పెట్టి అక్కడ వాళ్ళకి సౌకర్యాలు కల్పించి సౌకర్యాలు అంటే లగేజ్ పెట్టుకునే సౌకర్యం కల్పించి అట్నుంచి కూడా తీసుకుని వాళ్ళకి వాహన సేవలు దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నాను ఇది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ సర్వం సిద్ధం చేస్తుంది సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏడాది బ్రహ్మోత్సవాల నిర్వహణ ఉండబోతుంది సర్వదర్శనం భక్తులకు ప్రతినిత్యం ఇరవై నాలుగు వేల టోకన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం మరోవైపు ఎస్ఈడికి సంబంధించినటువంటి భక్తులకు ఇప్పటికే ఆన్లైన్ లో లక్షా ముప్పై రెండు వేల టోకన్లు జారీ చేసినట్లు ఇక మాడవీధుల్లో వేచి ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా రెండు లక్షల మంది భక్తులు వీక్షించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా టీటీడీ ఓ శ్యామలరావు గారు పేర్కొంటున్నారు ఇది వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి